Let's start. అందరికి నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ సారీ, కొద్దిగా లేట్గా, కొద్దిగా కాదు ఎక్కువ లేట్గానే వచ్చాం. మన జీవితంలో 5 నిమిషాలు కూడా ఇంకా ఎంత ముఖ్యం అనేది ఇవాళ తెలుసుకున్నాను. జస్ట్ 5 మినిట్స్ లేట్గా వెళ్తే బోర్డింగ్ పాస్ ఇవ్వలేదు. యాక్టర్ అయితే సరే, మామూలు వ్యక్తి అయినా సరే వెయిట్ చేయాల్సిందే అని చెప్పి నెక్స్ట్ ఫ్లైట్లో పెట్టారు. సో అందుకే కొంచెం లేట్ అయింది, ఆలస్యమైంది. ఐఎమ్ రియలీ సారీ. ఈ సినిమా డిటెక్టివ్, ఇది వచ్చి తమిళ్లో తుపరి వాళ్ళని అని టైటిల్తో పోయిన నెల రిలీజ్ అయింది. పెద్ద విజయం సాధించింది, మంచి పేరు. ఒక నటుడుగా ఒక ప్రొడక్షన్ హౌస్గా విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీకి, విశాల్కి రెండు తరపున ఒక మంచి పేరు, బాక్సాఫీస్ సక్సెస్ అందించింది. దిస్ ఫిల్మ్ ఇస్ డైరెక్టెడ్ బై ఒక మనిషి కాల్డ్ మిష్కిన్. ఐ విష్ ఆయన వచ్చుంటే ఇట్ వుడ్ బిన్ నైస్ టు హావ్ మెట్ హిమ్. విచిత్రమైన ఒక మనిషి ఆయన. దాదాపు ఒక 8 ఇయర్స్గా వచ్చి వీ బిన్ ప్లానింగ్ టు డూ అ ఫిల్మ్ టుగెదర్. అంటే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు, బట్ కొంతమంది వచ్చి దే హ్యావ్ దేర్ ఓన్ ఆడియన్స్ అని చెప్తారు. అంటే ఒక ఒక ఆర్టిస్ట్ ఒక హీరోకి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ సినిమా వస్తుందని తెలుసుకుంటారు, మొదటి షోకి వస్తారు. కానీ డైరెక్టర్ సినిమాలు వచ్చి రిలీజ్ అవ్వబోతుందని కొంతమందికి ఆ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఆ విధంగా మిష్కిన్ వచ్చి హీస్ రియలీ కార్వ్డ్ నేమ్ ఫర్ హిమ్సెల్ఫ్. మిష్కిన్ సినిమాలు వస్తుందంటేనే ఏదో ఒక కొత్త రకంగా ఒక మంచి కాన్సెప్ట్తో సినిమా రాబోతుందని ఒక ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మిష్కిన్ హెస్ డన్ అ ఫ్యాబులస్ జాబ్. 8 ఇయర్స్లో ఒక 4 సార్లు వచ్చాం, 4 సార్లు వచ్చి కుదరలేదు. ఆయన మళ్ళీ ఈ సినిమా ఒక మీటింగ్లో సార్ ఇద్దరు కలిసి ఒక సినిమా చేయాలని నాకు ఒక ఆశ ఉండింది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ఒక యాక్టర్గా ఒక రెజ్యూమే, దాంట్లో ఏదైనా ఒక మంచి ఫిల్మ్ అందాలి అనేది నాకు ఒక కోరిక ఉండింది. ఎందుకంటే వాడు వీడు, పల్నాడు, అలా చాలా సినిమాలు వచ్చి ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా చాలా గర్వంగా చూపించుకోవచ్చు ఒక నటుడిగా. సో ఆ విధంగా నాకు ఈయనతో చేస్తే ఒక మంచి సినిమా అందుతుందని ఒక నమ్మకంతో చేరాం. సరే ఎలాంటి సినిమా చేద్దాం చెప్పినప్పుడు ఒక 2-3 లైన్లు చెప్పారు. అండ్ దాంట్లో ఒకరోజు వచ్చి సడన్గా ఈ డిటెక్టివ్ సిరీస్ వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది సినిమాలో, ఈ డిటెక్టివ్ జానర్లో ఒక సినిమా తీద్దామా, నాట్ ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ షెర్లాక్ హోమ్స్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్ అని చెప్పిన వెంటనే ఐ ఫెల్ట్ ఇట్ వుడ్ బి ద రైట్ ఫిల్మ్ అట్ ద రైట్ టైమ్. సో షెర్లాక్ హోమ్స్ లాంటి ఒక ఫిల్మ్ అండ్ అద్వైత భూషణ్ అనే పాత్రం, జస్ట్ లైక్ ద వాట్సన్ క్యారెక్టర్ ఇన్ ద ఒరిజినల్ షెర్లాక్ హోమ్స్, ప్రసన్న వచ్చి హీ ప్లేస్ క్యారెక్టర్ హూస్ మై ఫ్రెండ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఆ స్క్రిప్ట్ డెఫినెట్గా ఇట్ విల్ మేక్ పీపుల్ థింక్ యూనో దట్ దే వాచింగ్ అ హాలీవుడ్ స్టాండర్డ్ ఫిల్మ్ అనేది అనిపిస్తుందని నేను అనుకున్నాను. బికాస్ ద టీమ్, అలాంటి టీమ్ ఒకటి ఫామ్ అయింది. అండ్ టు బీ ఆనెస్ట్, దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ వితౌట్ సాంగ్స్. సో 2 గంటల సేపు వచ్చి ఈ సినిమా, ఇట్స్ యాజ్ రాజేష్ సెడ్, ఇట్స్ అన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్. ఆ విధంగా లైక్ దెన్ ద క్యాస్టింగ్ వచ్చినప్పుడు అను మాన్యువల్ అమ్మాయి వచ్చి షీ కేమ్ ఆన్ బోర్డ్. ముఖ్యమైన ఒక పాత్రం